శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభానికి ద్వితీయ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో రవి, పంచమలో బుధుడు, అలాగే అష్టంలో గురుకేతువులు, భాగ్యంలో శని. ఇది వృషభ రాశి వారి యొక్క పరిస్థితి మనకు కనబడుతుంది. సో వృషభంలో ద్వితీయంలో ఉన్న రాహు కుటుంబ స్థానంలో రాహు 23వ తారీఖు వరకు ఉండి 23 తర్వాత రక్షం అంటే ఉచ్చస్థితిలో అంటే వృషభ రాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితి పొందుతున్నాడు అక్కడ. దానివల్ల రాహు యొక్క ప్రభావం అనేది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పడానికి అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల డెఫినెట్గా ఒక యోగం ఆరంభమవుతుంది వృషభ రాశి వారికి. ఇప్పటివరకు కుటుంబంలో కుటుంబ స్థానంలో రాహు ఎన్నో పీడనములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకమైన మానసిక శారీరకంగా ఇబ్బందులు పెట్టి ఉన్నాడు. దాని నుండి బయటపడడానికి 23 నుండి మనకు బాగా ఉంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకుంటే మనకు తృతీయ స్థానంలో చూసుకుంటే శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు విక్రమ స్థానంలో ఉండడము, రాశ్యాధిపతి ఉండడము, చంద్రుడితో కలిసి ఉండడం ఈ యొక్క యోగం కింద మనం భావిస్తాం కాబట్టి అన్నదమ్ములు అక్కచెల్ల ద్వారా కలిసి ఉండి కొంచెం కలిసి వచ్చే అంశాలు, ఆస్తి వ్యవహారాలు ఏమైనా ఉంటే దాన్ని సమతుల్యంగా పంచుకోవడానికి మంచి అవకాశాలు ఇవన్నీ 15 రోజులు మనకు బాగా కనిపిస్తాయి. అలాగే మనం చూసుకుని వస్తే పంచములో చతుర్థంలో ఉన్న రవి పంచములో ఉన్న బుధుడు. చతుర్థంలో రవి స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి, కేంద్రంలో ఉన్నాడు కాబట్టి రవి వల్ల యోగాలే జరుగుతుంది తప్ప దోషం జరగదు. ఆ రవి యొక్క దృష్టి రాజ్యం మీద కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఉద్యోగంలో ప్రమోషన్స్, అలా ఇంక్రిమెంట్స్, గవర్నమెంట్ జాబ్ అయితే ప్రమోషన్స్, అలాగే ఏ రంగంలో ఉన్న ఐటీ రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అందులో ఒక డెవలప్మెంట్ అనేది ఈ వారంలో కనబడే అవకాశం ఉంది. అలాగే మనం చూస్తే పంచములో బుధుడు పుత్రస్థానంలో బుధుడు బలంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థుల దశలో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లోని వాళ్ళకి అంటే మీ సంతానానికి వాళ్ళకి అనుకున్నట్టుగా కాలేజీల్లో సీట్లలో రావడం, ఎంఎస్ చేయాలనుకుంటే ఏదైనా కావాల్సిన పెర్మిషన్స్ దొరకడం, వీసాలు దొరకడం, అలాగే పీజీ చేసుకోవాలంటే మెడికల్ రంగంలో అందులో కూడా ఒక ఉన్నతమైన ర్యాంక్ రావడము, వాటికి కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు బాగా కనబడతాయి అన్నమాట. అలాగే అష్టంలో ఉన్న గురుకేత వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్కి సంబంధించి కొన్ని వ్యవహారాలు నడిచే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని చూసుకోగలిగితే చాలా బాగుంది చెప్తాం. భాగ్యంలో ఉన్న శని భాగ్య రాజ్యాధిపతి, శని విపరీత రాజ్యం వేస్తాడు కాబట్టి అటువంటి శనిశ్చుడు అక్కడే ఉండడం వల్ల శని వల్ల మనకు లాభమే తప్ప నష్టం అనేది జరిగే అవకాశం మాత్రం లేదు. కుజుడు 12 ఇంట్లో ఉన్నాడు. ఇది ఏంటంటే వేయాధిపతి వేయిస్తాను ఒక యోగం అయినప్పటికీ కూడా స్థిర ఆస్తుల మీద కానీ మనం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ప్రకారం చేసుకుని ముందుకెళ్ళడం కానీ ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. సో వాట్ ఎవర్ ద మనీ మనకు వస్తుందో దాన్ని స్థిరాస్తి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి ఈ 15 రోజుల్లోనే. అదొక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది, దానికి రెట్టింపు బలం, రెట్టింపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. అలా కాకుండా ఇక్కడ వృషభంలోని ఎప్పుడైతే రాహు ప్రవేశిస్తుంటున్నాడో, రాహు అంటే ఇక్కడ దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం చెప్తుంటాం అన్నమాట. సో రాహు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మన రాశిలోకి వచ్చిందో వృషభ రాశి రాహుకి ఉచ్చస్థితి ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఈ రాహు వల్ల మంచి జరుగుతుంది కాబట్టి 23 నుండి 30 తారీఖు మధ్యన ఏదైనా ఒక మంచి నిర్ణయాలు తీసుకుని బిజినెస్ పరంగా అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, లేదంటే వివాహ సంబంధించిన స్థితి గురించి అనుకోండి, ఏదైనప్పటికీ ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే అది అద్భుతమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చూసుకుంటూ రాహు గాయత్రి మంత్రాన్ని సాధించడం ప్రయత్నించండి. దానివల్ల కొంత బెనిఫిట్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నహు రాహు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా మీకు ఈ 15 రోజుల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.